ఈ లోకం పాప మేలుకొరు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు భర్తీకి ఉండగా ఆస్తులు పంచలేదు, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు, అందరం కలిసి ఉన్నాము, అన్నీ కుటుంబ ఆస్తులే, మొత్తం కుటుంబ ఆస్తులే, ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు, ఆయన ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు, తెలుసు కూడా అవాస్తవాలు మాట్లాడారు. ఓకే, ఏంటి ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, ఆస్తులు పంచుకుందాం అనేటప్పటికీ ఆయన మరణం చెందారట. మీరు గమనించారా, పాయింట్ అండర్లైన్ చేశారా? అన్ని కుటుంబ ఇక పంచుదాం, ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. విజయలక్ష్మి గారు ఏమంటున్నారు, అది ప్రమాదం జరిగింది, ప్రమాదంలో వెళ్ళిపోయారు అంటున్నారు. ఎప్పుడు ఆస్తులు పంచుకుందాం అనేటప్పటికి. కానీ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, ఒకసారి ఆయన బయట ఉన్నట్టు ప్లే చేయండి వారు బయట ప్లే చేయండి కాదట. ఓకే, రైట్. ఆయన ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అన్నారు. ఏమన్నారు, వైఎస్ మరణంలో చంద్రబాబు నాయుడు పాత్ర అన్నారు. అటువంటి వారిని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని షర్మిలను. ఇక్కడ ఈ పాయింట్లో అన్ని కుటుంబ ఆస్తులే, ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదం వెళ్ళిపోయారు. ఆస్తులు పంచుదాం అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు అనుకునేటప్పటికీ ఆయన ప్రమాదం జరిగి ఆయన ప్రమాదంలో చనిపోయారని విజయలక్ష్మి గారు అంటున్నారు. ఈ విషయం ఆడిటర్గా ఉన్న సాయి రెడ్డి గారికి మొత్తం తెలుసు, తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారంటున్నారు. నిన్నేమన్నారు ఆయన, ఏమైనా ప్రమాదం ఉంటుంది, ఈయనేమన్నా చంద్రబాబు నాయుడు గారు కుట్ర అంటున్నాడు, మరి జరిగినటువంటి సంఘటన ఏమన్నా ఆస్తులు పంచుకుందాం అనుకునేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇదే ఎపిసోడ్లో వైఎస్ ఎవరో రాజశేఖర రెడ్డి విజయసాయి వివేకానందరెడ్డి గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారు మరణం ఎవరు చేశారని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పారు. నారాసు రక్త చరిత్ర అన్నారు. ఎవరు చెప్పారు ఆ మాట, విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు. కానీ ఏం జరిగింది, అది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన హత్య చేశారు అత్యంత కిరాతకంగా అని ఇప్పుడు ప్రజల ముందుకు తెలిసిపోయింది సిబిఐ విచారణలో కదా కదా కదా. మరి ఈ విధంగా ఆయన ఆ రోజు ఆ హత్యని గుండెపోటు అని చెప్పాడు. తర్వాత నారాసు రక్త చరిత్ర అని రాశారు. ఎవరిది, వైఎస్ వివేకానందరెడ్డి గారు. మరి ఆ హత్యది గుండెపోటు అని చెప్పి నారాసు రక్త చరిత్ర అని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ ఆస్తులు పంచుకుందాం అనుకునేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం చెందారు, చనిపోయారు ప్రమాదవశాత్తు అంటే ఇక్కడ అనుమాన పడాల్సినటువంటి అవసరం ఉందా లేదా, అనుమానాలకు తావిచ్చేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుందా లేదా. ఈ విషయం ఆడిటర్ విజయసాయి రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు, తెలిసి కూడా ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని ఎవరన్నారు, విజయమ్మ గారు, విజయలక్ష్మి గారు అన్నారు. మనం అనలా, విజయలక్ష్మి గారు అన్నారు. మరి నిన్న షర్మిలా గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, మీరు మరి చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకని మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకని మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదని కూడా ప్రశ్నించారు. ఇక రెండో ప్రశ్న కూడా వారు ఇంకోటి వేశారు. ఏమని ప్రశ్న, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రిలయన్స్ వాళ్ళు లేకపోతే ఇంకొకరు మీరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు, మరి గత 5 సంవత్సరాల్లో మీరు బీజేపీకి దగ్గరగా ఉన్నారు కదా, మీరు విచారణ చేసి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని శిక్షించి ఉండాల్సింది కదా, రాజశేఖర రెడ్డి గారి మరణం అనుమానం ఉంటే. మరి ఆ ఎంక్వైరీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయలేదు, ఏ ఎంక్వైరీ చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రోజు వైఎస్ వివేకాన్ని చంపిన తర్వాత గుండెపోటు అని ఎలా చెప్పారో, తర్వాత నారాసు రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి ఎలా పెట్టారో, ఇప్పుడు మళ్ళీ ఈ కుట్రలో రాజశేఖర రెడ్డి గారి మరణంలో మళ్ళీ చంద్రబాబు పాత్ర అనే మీరు అనుమానం వ్యక్తం చేస్తున్న వెనక ఇక్కడ ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరైతే కుటుంబ సభ్యులే హత్య చేసినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దీని వెనక అన్ని కుటుంబ ఆస్తులే ఇక పంచుకుందాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు, తెలిసి కూడా వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది ఎందుకో ఎక్కడో ఏదో అనుమానించాల్సినటువంటి అంశం ఉందని ప్రజలు దీని మీద చర్చ జరుపుతున్నాయి. లెటర్ వచ్చిన వెంటనే కామెంట్స్ దీని మీదే వస్తున్నాయి. అందుకని ఇప్పుడైనా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకు, అది గుండెపోటు అన్నారు, నారాసు రక్త చరిత్ర అన్నారు, కుటుంబ సభ్యులు చంపేశారు.
ఇక్కడ ఆస్తులు పంచుకుందామనేసరికి ఆయన ప్రమాదం చేస్తూ చనిపోయారని విజయలక్ష్మి గారు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు లేదు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర అంటున్నారు, లేదు కాంగ్రెస్ కుట్ర అని అంటున్నారు. మరి ఏ కుట్ర, లేదా రిలయన్స్ వాళ్ళ కుట్ర అంటున్నారు, మరి ఏ కుట్ర? మరి ఇక్కడ చూస్తేనేమన్నా ఇక్కడ అనుమానానికి కొత్త అనుమానానికి తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆస్తుల పంపకం విషయంలో, ఈ ఆస్తుల వివాదం విషయంలో ఇంకెవరన్నా ఎక్స్వైజెడ్ ఇంకేమన్నా చేసి ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఈ ఆస్తుల కోసం ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత పెద్ద స్కెచ్ జరిగితే, ఇంత పెద్ద వివాదం జరిగితే, ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంటే, ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి గురించి ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఏమైనా ఎందుకు జరిగి ఉండకూడదు, ఏమైనా ఎందుకు చర్చ జరిగి ఉండకూడదు, ఏమైనా ఇంకోటి ఎందుకు జరిగి ఉండకూడదు అనే అనుమానాలకి తావిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ప్రజలు దీని మీద చర్చ జరుపుతున్నటువంటి అంశం. ఇది ఒక అంశం. సరే, దీంట్లో అనుమానాలు ఎందుకంటే ఎంత గొడవ అయిన తర్వాత అనుమానాలు రావాల్సిన అంశమే. సరే, పాపం విజయలక్ష్మి గారు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు రాస్తున్నారు, వాస్తవాలు నిజమే. ఇందుట్లో విజయలక్ష్మి గారు బాధ అర్థం చేసుకోవాల్సిన అంశమే. కాకపోతే ఈ గొడవని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, దాన్ని కొనసాగించింది సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. కాబట్టి కుటుంబ వివాదము బయటకు వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా దాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీడియా మీద చర్చ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక బిడ్డకు అన్యాయం, ఎవరు ఆమె చెప్పినటువంటి దాంట్లో అమ్మ